తెలంగాణ మునుగోడుపై ఏ పార్టీ జెండా ఎగరనేయనుందో తేలనుంది. ఇప్పటికే ప్రచారం చోరందుకుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ కాంగ్రెస్లో అన్ని అస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారైనారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. ఆయన ఇప్పుడు బీజేపీ తరఫున ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్ వైశ్రవంతి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి బరిలో దిగారు. మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. అధికార పార్టీగా టీఆర్ఎస్ ఈ బైపోల్ను సవాల్గా తీసుకుని బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని టీఆర్ఎస్ భావిస్తుంది. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనే టీఆర్ఎస్ తరఫున అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో టీఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా సందడి చేస్తుంది. బీజేపీ దీకుడిని అడ్డుకట్టవేయాలని టీఆర్ఎస్ ట్రై చేస్తుంది. రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా బీజేపీని గద్దించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మునుగోడు నుంచి ఇందుకు శ్రీకారం చుట్టాలనేది కేసీఆర్ ప్లాన్. మునుగోడులోనే పార్టీ ఎమ్మెల్యేలంతా తిష్టవేయనున్నారు. ప్రతి మండలానికి ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఓసారి బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్ మరో భారి బహిరంగ సభ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి మునుగోడు సిట్టింగ్ స్థానం. దీన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను సీరియస్గా తీసుకున్నారు. కాంగ్రెస్తో సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి పెద్దగా సహకరించట్లేదు. ఆయన ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పార్టీ తరఫున పాల్వాయి శ్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేశారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి కుటుంబానికి పాల్వాయి కుటుంబం మద్దతు తెలిపింది. ఈసారి ఎలాగైనా పట్టుదలతో పాల్వాయి శ్రవంతి ఉన్నారు. ఇప్పటికే ప్రతి మండలానికి ఓ నాయకుని ఇన్ఛార్జ్గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ ముందుంది. ప్రతి గడప తొక్కుతున్న పాల్వాయి శ్రవంతి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి మరీ ఓట్లు అడుగుతున్నారు. ఇక పార్టీ అనుబంధ విభాగమైన ఎన్ఎస్యుఏ పాదాభివందనంతో నియోజకవర్గ ఓటర్లందరికీ కాళ్లు మొక్కుతుంది. మరోవైపు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర మునుగోడు బైపోల్ కంటే ముందే తెలంగాణలో సాగనుంది. ఈ యాత్ర ద్వారా ఖచ్చితంగా మునుగోడు సీన్ మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. బీజేపీ మాత్రం ఈ బైపోల్ను సీరియస్గా తీసుకుంది. అమిత్ షా నేరుగా ఈ బైపోల్పై నిత్యం ఆరా తీస్తున్నారు. బీజేపీ ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. మరోవైపు బీజేపీ వ్యూహకర్త సునీల్ మునుగోడులో వ్యూహ రచన చేస్తున్నారు. ఇక ఈటల రాజేందర్ వివేక్ తదితరులు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇక్కడ గెలిస్తే వచ్చే ఎన్నికలకు తిరుగుండదని బీజేపీ నమ్ముతుంది.